నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగిన పాత్రికేయులకు కోవిడ్ వ్యాక్సినేషన్. సిద్దిపేట వైద్యాధికారులకు సూచించిన మంత్రి హరీష్ రావు. రైతులు పంటలు వేసేటప్పుడు సహజమైన ఎరువులు వాడాలి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులపై ముస్తాబాద్లో అవగాహన. జగిత్యాల జిల్లా ఆటోను ఢీకొన్న కారు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు జాప్యంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన. సిరిసిల్ల ఎల్పిజి గ్యాస్ గోడౌన్లపై లీగల్ మెట్రాలజీ శాఖ అధికారుల దాడులు, కేసు నమోదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు జాగృతం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసత్య ప్రచారాలను ఖండిస్తూ స్పేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో పాలాభిషేకం.